సిద్దిపేట జిల్లా మెరుసటి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సర పరీక్షలు నేటి నుండి ప్రారంభమయ్యాయి. విద్యార్థులు ఉదయాన్నే పరీక్షా కేంద్రానికి చేరుకున్నారు. పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. वार्षिक परीक्षल मिर्जट जूनियर कलाशाल सेंटर ने अलाट जी इन मत मूड मुफ आर मंद स्ट्रेंथ मन की जनरल वे रेल मुफे वोकेशनल वे अरवे मूड मंद स्ट्रेंथ अलाट जी इक वसत चाल बनाई पिल मंजी प्रशात मैं वातावरण में परीक्ष निर्मल जिला मूदोल मंडल केन्द्र में इंटर प्रथम संवत्सरं वार्षिक परीक्षलु तोली रोजु प्रशांतंगा मुगिसायि. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇచ్చిన నివేదికపై రాహుల్ గాంధీ స్పందించారు. ఇండియాలో కోవిడ్ వల్ల 47 లక్షల మంది మరణించినట్లు WHO చెప్పిన విషయం తెలిసిందే. కాయితే ఆ రిపోర్ట్ను ప్రభుత్వ వర్గాలు ఖండిస్తున్నాయి. దీనిపై ఇవాల రాహుల్ తన ట్విట్టర్ లో రియాక్ట్ అయ్యారు. ప్రభుత్వం పేర్కొన్నట్లు 4.8 లక్షల మంది కాదని కోవిడ్ వల్ల ఇండియాలో 47 లక్షల మంది చనిపోయినట్లు రాహుల్ తెలిపారు. ఈ అంశంలో సైన్స్ అబద్ధం చెప్పదని కానీ మోడీ సర్కార్ అవాస్తవాలు చెబుతున్నట్లు ఆయన ఆరోపించారు. కుటుంబ సభ్యుల్ని కోల్పోయిన వారిని గౌరవించాలని ఆ ఫ్యామిలీలకు నష్టపరిహారం కింద 4 లక్షలు ఇవ్వాలని తన ట్విట్టర్ లో రాహుల్ కోరారు. తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పై రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ నిప్పులు చెరిగారు. నడుచుకుంటా 100,000 కిలోమీటర్లు పదిలు పోతుంటే కనీసం ట్రైన్లు ఉన్నాయి, ఉట్టిగా ఉన్నాయి. ఆ ట్రైన్లను అగ్వం చారీల కనీయనండి కూడా మీరు ట్రైన్లు నడపగలరు. అదే కేసీఆర్ మానవత్వాన్ని దాటి వాళ్ళకు డబ్బులు ఇచ్చి ట్రైన్లు ఏర్పాటు చేసి ట్రైన్లకు పైసలు కట్టి సొంత రాష్ట్రాలకు పంపితే ఏడ్చుకుంటా పోయారు. ఇలాంటి ముఖ్యమంత్రి కరుణామయుడయ్య అని చెప్పి కరోనా బంద్ కాగానే వాపస్ వస్తాం సార్ మీ రాష్ట్రానికి, మా రాష్ట్రంలో ఉన్నామని చెప్పి రాష్ట్రం పోయినళ్ళు ఈ రాష్ట్రంలో గౌరవం మీ మోయాంక అక్కడ లేదని చెప్పి వాపస్ వచ్చిన సంగతి వాస్తవం కాదా? ఆలోచించి ఏదో మీరే అనుకున్నట్లు వ్యాక్సిన్ మీరే కనుకొని మీరే ఇచ్చినట్లు అలా సంపదామూర్తి విక్రమ్ ఎవరో పెడితే అలా ఫోటో దిగి రోజుకొక ముఖ్యమంత్రి దిగి ఇగో ప్రధానమంత్రి కట్టించిండు కట్టించిండు అని ఆ రాష్ట్రం ఎట్లా చెప్పుకుండ్రో. మేము తయారు చేసిన వ్యాక్సిన్ ఇక్కడ వచ్చి దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఫోటో దిగి అబ్బా ఏం తయారు చేపిస్తున్నాడు ప్రధానమంత్రి అంటే చేసింది. అది మీది. ఒక్క నవోదయ విద్యాలయాలు ఇయ్యరు, ఒక ప్రాజెక్ట్ ఇయ్యరు, ఒక పెద్ద ప్రాజెక్ట్ ఇయ్యరు. ఇచ్చిన మా పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్ట్ ఇస్తున్న ప్రాజెక్ట్ ఇవ్వరు, పైసా ఇయ్యరు. 9 మంది మాట్లాడుతూ ఉన్నారు. గత ఎన్నికల సందర్భంలో కూడా మరి ప్రధానమంత్రి గారు కూడా చెప్పారు పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు ఒక పైసా ఇచ్చినా మరి దేశవ్యాప్తంగా ఎల్ఐసి పవన్ హాన్స్ లాంటి పెద్ద పెద్ద కుణకుణ కుంభకోణం జరిగినాయి. తెలంగాణలో జరుగుతున్నటువంటి చూసి జీర్ణించుకోలేకపోతున్నారు. ఓ బందుపోటి పాటలక దొంగల పాటలక ఇక్కడ ఊ అంటే రసకారులు, ఊ అంటే గుడి, ఊ అంటే హిందువులు, ఊ అంటే గుడి పేరున రాజకీయం చేయడం తప్ప గుడి కట్టిందా? మా యాదాద్రి లాంటి గుడి దేశంలో అయినా కట్టిందా? సుఖీం హిందువు హిందువు హిందువులు అంటారు కదా, యాదాద్రి లాంటి దేవాలయం కట్టిందా? ముఖ్యమంత్రి గారు చేసిన యజ్ఞం ఎవరైనా చేసినా? శ్రీరామచంద్రుడు ఉన్నప్పుడు ఆ కాలంలో చేసినారు, దేవుని కాలంలో చేసింది సువర్శన యాగము ఇక రకరకాల యాగాలు మీరు చేసిందా మరి? కానీ మేము దాని హిందుత్వాన్ని హిందువుగా ఓటీనని చేసినాం, హిందూ ప్రజలు ఎక్కువనని చేసినాం, కానీ దాన్ని రాజకీయంగా వాడుకోలేదు మా నాయకుడు. అన్ని మతాలు చేస్తూ గౌరవించి చేసినాం, కానీ అభివృద్ధి అనేది ప్రధానంగా తీసుకున్నాం, కానీ మీ దాకా పిచ్చి పిచ్చి బాగా మాట్లాడలే.
ఒక వార్డు మెంబర్ స్థాయి మాట్లాడుతున్నాను, ఒక వార్డు మెంబర్ స్థాయిలో మాట్లాడుతా ఉన్నాను. హైదరాబాద్ లోని బస్తీ వాసులకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు శుభవార్త వినిపించారు. టీ డయాగ్నోస్టిక్ బస్తీ దవాఖానకు అనుబంధంగా హైదరాబాద్ లో రేడియాలజీ ల్యాబ్స్ ఏర్పాటు చేసినట్లు మంత్రి తెలిపారు. ఈ నెల 11వ తేదీన హైదరాబాద్ లో 10 రేడియాలజీ ల్యాబ్స్ ప్రారంభించబోతున్నామని స్పష్టం చేశారు. మోర్ డాక్టర్స్ అనేది ఇక్కడికి వచ్చే అవకాశం ఉంటుంది. ఇక్కడ లోడ్ ఎక్కువగా ఉంది కనుక కోటిలో మరి అక్కడ 8 ఉన్నాయి, ఇక్కడ 2 యూనిట్లు ఉన్నాయి. కొన్ని యూనిట్లను అటు పేట్ల బుర్జి నుంచి నీలోఫర్ నుంచి కూడా అవసరానికి అనుగుణంగా స్టడీ చేసి కొన్ని యూనిట్స్ ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పి డైరెక్టర్ మెడికల్ ఎడ్యుకేషన్ రమేష్ రెడ్డి గారికి ఇప్పుడే ఆదేశం కూడా ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారు శానిటేషన్ ఇంప్రూవ్ కావాలని చెప్పి శానిటేషన్కు 5,000 రూపాయలు ప్రతి మంచానికి ప్రతి నెలకు గతంలో ఇచ్చేవాళ్ళు, దాన్ని మొన్న బడ్జెట్ సమావేశాల్లో 7,500 రూపాయలకు పెంచాం. అంటే ఒక్కటేసారి 50% జంప్ చేసినాం. సో ఈ 7,500 రూపాయలకు పెంచుతూ పాత శానిటేషన్ కాంట్రాక్టులన్నీ రాష్ట్రంలో క్యాన్సిల్ చేయడం జరిగింది. సో కొత్త శానిటేషన్ కాంట్రాక్టర్ల కోసం ఈ వారంలో కొన్ని చోట్ల టెండర్లు పిలిచారు, ఇంకా కొన్ని చోట్ల పిలుస్తున్నారు. ఈ నెలలోగా కొత్త శానిటేషన్ పాలసీ ఒకటి తీసుకురాబోతూ ఉన్నాం. సో ఆ వర్కర్స్ కూడా సరి అయినటువంటి జీతం సరి అయిన సమయంలో ఇస్తూ క్వాలిటీ సేవలు అందాలని చెప్పి సో మనం డబ్బులు బాగా బడ్జెట్లో పెంచుకున్నాం. దాదాపు 150 నుంచి 200 కోట్ల రూపాయలు ఈ శానిటేషన్ మీద ఈ సంవత్సరం నుంచి అదనంగా ఖర్చు పెట్టబోతూ ఉన్నాం. అంటే ఈ క్లీన్లీనెస్ అనేది చాలా ఇంపార్టెంట్ అని ఆల్మోస్ట్ 150 to 200 crores పర్ యానం అడిషనల్గా మనం శానిటేషన్ మీద రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టబోతూ ఉంది. సో అందుకే గతంలో ఒక్కొక్కరు 10-10 టెండర్లు వేయడం, సబ్ కాంట్రాక్ట్లు ఇవ్వడం, వేతనాలు సరిగా ఇవ్వకపోవడం జరిగింది. ఇప్పుడు ఎవ్వరు కూడా రాష్ట్రంలో 5 ఆసుపత్రుల కంటే ఎక్కువ టెండర్లు తీసుకోవడానికి వీల్లేదు. ఆ రాష్ట్రం మొత్తం కూడా అందరికీ కూడా సరి అయిన వేతనం వచ్చే విధంగా కూడా టెండర్ కండిషన్స్ కూడా మార్చినాం, గైడ్ లైన్స్ కూడా మార్చినాం, జవాబుదారీతనాన్ని కూడా పెంచినాం. సో ఇక ముందు రాబోయే రోజుల్లో పారిశుద్ధ్యం మీద ప్రత్యేకమైన ఫోకస్ పెట్టాలని, పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచాలని ఇలా ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు 7,500 రూపాయలు కూడా మేము బడ్జెట్లో ప్రొవిజన్ కూడా చేసుకున్నాం. డైట్ కాంట్రాక్ట్స్ని కూడా డబుల్ చేసినాం. ఇప్పుడు ఇంతకుముందు భోజనం 40 రూపాయలు మాత్రమే ఉండేది పర్ పేషెంట్కు, దాన్ని పర్ పేషెంట్ను 80 రూపాయలకు పెంచాం. సో డైట్ కాంట్రాక్ట్ కూడా డబుల్ చేసినాం. కనుక మొత్తం పాత కాంట్రాక్ట్లన్నీ రద్దు చేసి కొత్తగా టెండర్లు పిలవమని కూడా ఆదేశాలు ఇచ్చాం. అవి కూడా ఈరోజు ప్రక్రియ అనేటువంటిది కొనసాగుతూ ఉంది. సో డైట్ కాంట్రాక్ట్స్ ప్లస్ శానిటేషన్ కాంట్రాక్ట్స్, ఎస్సీ రిజర్వేషన్ కూడా ఫస్ట్ టైం దేశంలోనే ఫస్ట్ టైం ఎస్సీ రిజర్వేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ ఎస్సీ రిజర్వేషన్ను పాటిస్తూ రాష్ట్రం మొత్తం కూడా డైట్ అండ్ శానిటేషన్ కాంట్రాక్ట్స్ ఇప్పుడు టెండర్లు ప్రక్రియ వివిధ దశల్లో ఉంది. రాబోయే 15-20 రోజుల్లో ఇదంతా కూడా పూర్తయిపోతుంది. వన్స్ ఒక్కసారి ఇది పూర్తయిపోతే శాలరీస్ పెరుగుతాయి, వాళ్ళకు సర్వీసెస్ పెరుగుతాయి, శానిటేషన్ తప్పకుండా ఇంప్రూవ్ అవుతుంది, క్వాలిటీ డైట్ కూడా ఇంప్రూవ్ కాబోతూ ఉంది. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్న మరో ప్రతిష్టాత్మకమైన నిర్ణయం, ప్రభుత్వ ఆసుపత్రుల్లో హైదరాబాద్లో 3 పూటలా కూడా భోజనం పెట్టే కార్యక్రమం. ఎవరైతే పేషెంట్ యొక్క అటెండెంట్స్ ఉన్నారో వాళ్ళు ఇలా చెట్ల కింద తినడము, హోటళ్లలో తినడము, సర్ది రావడము చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. హైదరాబాద్ జంట నగరాల్లో ఉండే 18 ఆసుపత్రుల్లో 3 పూటల పేషెంట్ యొక్క అటెండెంట్స్కు ఉచిత భోజనం పెట్టే కార్యక్రమం స్టార్ట్ చేయబోతూ ఉన్నాం. ఇది ఈ నెల 12వ తేదీ నాడు మా గౌరవ హైదరాబాద్ మంత్రులు, గౌరవ శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులతోని మొత్తం హైదరాబాద్ జంట నగరాల్లో 18 ఆసుపత్రుల్లో కూడా ఈ నెల 12వ తేదీ నాడు ఉచిత భోజనం పెట్టే కార్యక్రమాన్ని స్టార్ట్ చేస్తాం. ఉదయం పెడతాం, మధ్యాహ్నం పెడతాం, రాత్రి కూడా భోజనం పెడతాం. అంటే పేషెంట్స్కేమో లోపల పెడతారు, పేషెంట్ వెంట ఉండేటువంటి అటెండెంట్స్ కూడా భోజనం పెడతాం. సో ఎట్లయితే మనం హైదరాబాద్లో ఈరోజు 5 రూపాయలకు భోజనం పెట్టే కార్యక్రమం ఉందో అదే పద్ధతిలో ఇక్కడ కూడా భోజనం పెట్టించే కార్యక్రమం. అంటే 23 రూపాయలు ప్రభుత్వం చెల్లిస్తుంది, 5 రూపాయలు వాళ్ళు ఇస్తారు. సో 28 రూపాయలు ఒక పర్ హెడ్ అవుతుంది. అది ఇది 18 ఆసుపత్రుల్లో కూడా ఇలా ఏర్పాట్లు పూర్తయినాయి. అక్కడ చేతులు కడుక్కోవడానికి కానీ, కూర్చొని తినడానికి కానీ, భోజనం పెట్టడానికి అన్ని ఏర్పాట్లు దాదాపుగా పూర్తిగా వచ్చినాయి. ఈ నెల 12వ తేదీ నుంచి ఈ భోజనం పెట్టే కార్యక్రమాన్ని కూడా హైదరాబాద్లోని 18 ఆసుపత్రుల్లో ప్రారంభిస్తాం. ఎందుకంటే రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాల నుంచి, వివిధ జిల్లాల నుంచి హైదరాబాద్కు వస్తుంటారు, వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. కనుక షెల్టర్ హోమ్స్ కట్టాలి,
భోజనం పెట్టాలి ఈ రెండు కూడా ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్నారు ఇప్పటికే పలు ఆసుపత్రుల్లో షెల్టర్ హోమ్స్ కూడా నిర్మించాం ఇంకా కొన్ని షెల్టర్ హోమ్స్ కూడా రాబోయే రోజుల్లో నిర్మిస్తాం ఇయాల మేము కొత్తగా మన ముఖ్యమంత్రి గారు శంకుస్థాపన చేసిన సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో ముందే డిజైన్ లోనే పెట్టాం షెల్టర్ హోమ్స్ గడ్డే అన్నారంలో గాని ఎర్రగడ్డలో గాని అల్వాల్లో గాని మనం ఇప్పుడు గచ్చిబౌలిలో నిర్మించుకోబోతున్న దాంట్లో పేషెంట్స్ తో పాటు పేషెంట్ అటెండెంట్స్ కూడా షెల్టర్ హోమ్స్ కడుతున్నాం వాళ్ళకు కూడా భోజనం పెట్టే సౌకర్యాన్ని ముందుగానే డిజైన్ లోనే దాన్ని పొందుపర్చి ఏర్పాటు చేస్తా ఉన్నాం ఇయాల మనం అద్భుతంగా హైదరాబాద్ లో మీరు చూసినట్లయితే గతంలో ఏ ఆసుపత్రి అయినా తీసుకోండి ఇలా కోటి ఇప్పుడు మనం ఉన్నటువంటి మెటర్నిటీ హాస్పిటల్ నిజాం కాలంలో ఐ థింక్ 1916వ సంవత్సరంలో నిజాం యొక్క ఆర్మీ కోసం పెట్టిన దవాఖాన ఇది గాంధీ ఆసుపత్రి బ్రిటిష్ కాలంలో బ్రిటిష్ ఆర్మీ కోసం పెట్టిన దవాఖాన గాంధీ దవాఖాన నిజాం గారు పెట్టిన దవాఖాన ఉస్మానియా దవాఖాన అంటే ఎప్పుడు నిజాం కాలంలో బ్రిటిష్ కాలంలో పెట్టిన దవాఖానాలనే ఇంతకాలం కొనసాగిస్తూ వచ్చారు ఫస్ట్ టైం ఇలా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు హైదరాబాద్లో నాలుగు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు తేవడం నిమ్స్లో 2000 పడకల ఆసుపత్రి తేవడం అంటే ఒక 6000 సూపర్ స్పెషాలిటీ పడకలు హైదరాబాద్ నగరంలో కొత్తగా మనం నిర్మించుకోబోతా ఉన్నాం సో తద్వారా ఏమైందంటే డెఫినెట్గా రాబోయే రోజుల్లో జంట నగరాల ప్రజలకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల ప్రజలకు కూడా మెరుగైనటువంటి సేవలు హైదరాబాద్లో అందేటువంటి అవకాశం ఉంటుంది ఇవాళ ప్రభుత్వం చాలా ప్రాధాన్యతతో హెల్త్ డిపార్ట్మెంట్ను ఫోకస్ చేశాం మీరు గమనిస్తే హెల్త్ బడ్జెట్ రెట్టింపు చేశాం 11000 కోట్లకు పైగా ఇయాల హెల్త్కు బడ్జెట్లో కేటాయింపులు చేశారు ఇయాల గౌరవ ముఖ్యమంత్రి గారు అంటే బడ్జెట్ను పెంచడంతో పాటు రిక్రూట్మెంట్ కూడా చేయబోతా ఉన్నాం అతి త్వరలోనే హెల్త్ డిపార్ట్మెంట్లో మొత్తంగా ఎక్కడెక్కడైతే ఖాళీలు ఉన్నాయో వాటన్నింటినీ కూడా నింపడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటా ఉంది కరోనా సమయంలో తాత్కాలిక ప్రాతిపదికన పనిచేసినటువంటి సిబ్బందికి కూడా ఈ రిక్రూట్మెంట్లో వెయిటేజ్ కూడా ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది సో ముఖ్యంగా రాష్ట్రంలో ఇలా టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల సంఖ్య 30 నుంచి 56% పెరిగింది అంటే 26% ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల సంఖ్య పెరిగింది అంటే ఇది ప్రభుత్వ పనితీరుకు నిదర్శనం కేసీఆర్ కిట్ యొక్క పని దానివల్ల ఇలా 26% ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు పెరిగాయి ఇంకా కూడా పెరగాలని ఇలా డీటెయిల్డ్గా మేము మంత్లీ క్యాలెండర్ పెట్టుకున్నాం హెల్త్ క్యాలెండర్ అనేది ఒకటి రాష్ట్రంలో పెట్టుకొని క్యాలెండర్ ప్రకారంగా రాష్ట్రంలోని ఆశా వర్కర్ నుంచి ఉస్మానియా జనరల్ హాస్పిటల్ వరకు కూడా ప్రతి నెల ప్రోగ్రెస్ను రివ్యూ చేయడం జరుగుతూ ఉంది ప్రతి నెల ఎక్కడైనా లోపాలు ఉంటే వాటిని సరి చేసుకుంటూ ముందుకు పోయే ప్రయత్నం చేస్తూ ఉన్నాం సూపర్డెంట్స్ కూడా చాలా పవర్స్ ఇచ్చాం ఇలా ప్రతి హాస్పిటల్లో కూడా డబ్బులు ఉన్నాయి సూపర్డెంట్స్ కూడా ఇంతకు ముందులాగా చిన్న చిన్న ఎక్విప్మెంట్ రిపేర్ కోసమో లిఫ్ట్ రిపేర్ కోసమో బాత్రూమ్స్ రిపేర్ కోసమో ప్రభుత్వం వైపు చూడాల్సిన అవసరం లేకుండా సూపర్డెంట్స్ను ఆథరైజ్ చేస్తూ సూపర్డెంట్స్ దగ్గర డబ్బులు పెట్టి వెను వెంటనే వాళ్ళు తగిన చర్యలు తీసుకునే విధంగా కూడా మరి అనేకమైనటువంటి అధికారాలను వికేంద్రీకరణ కూడా చేయడం జరుగుతూ ఉంది సో వాటిని కూడా రాబోయే రోజుల్లో ఇంకా క్లోజ్గా కూడా మానిటర్ చేస్తాం సి సెక్షన్ రేట్ కూడా బాగా తగ్గడానికి ప్రయత్నం చేస్తున్నాం ఎందుకంటే మన రాష్ట్రంలో సి సెక్షన్ రేట్ గతంలో చాలా ఎక్కువగా వచ్చింది దాని మీద చాలా ఫోకస్డ్గా ప్రభుత్వ ప్రైవేట్ రెండు రంగాల్లో కూడా సి సెక్షన్ రేట్ తగ్గించాలని చెప్పి చాలా ఫోకస్డ్గా మేము పనిచేయడం జరుగుతూ ఉంది ఇవాళ తల్లి మరణాల్లో తమిళనాడు రాష్ట్రాన్ని కూడా బైపాస్ చేసి దేశంలోనే 3వ స్థానంలో ఇవాళ తెలంగాణ రాష్ట్రం మరి మాతా శిశు మరణాలు తగ్గించడంలో ముందు స్థానంలో మన రాష్ట్రం ఉంది ఇవాళ మన బస్తీ దవాఖానాలు కావచ్చు మన కేసీఆర్ కిట్ కావచ్చు మన టీ డయాగ్నాస్టిక్ సర్వీసెస్ దేశానికి మోడల్గా నిలిచినాయి దేశంలోని ఇతర రాష్ట్రాలు టీ డయాగ్నాస్టిక్స్ను బస్తీ దవాఖానాలను మరి కేసీఆర్ కిట్ లాంటి పథకాలను తెలంగాణ రాష్ట్రాన్ని ఆదర్శంగా తీసుకొని ఇవాళ మిగతా రాష్ట్రాల్లో కూడా అమలు చేయడం జరుగుతూ ఉంది త్వరలోనే హైదరాబాద్లో 10 రేడియాలజీ ల్యాబ్స్ కూడా ప్రారంభించబోతా ఉన్నాం ఈ నెల 11వ తేదీన మా హైదరాబాద్ మంత్రివర్యులు మహమూద్ అలీ గారు శ్రీనివాస్ యాదవ్ అన్న గౌరవ ఎంపీలు అందరి సబితా ఇంద్రారెడ్డి గారు మల్లారెడ్డి గారితో కలిపి మేము హైదరాబాద్లో ఈ నెల 11వ తేదీన 10 రేడియాలజీ ల్యాబ్లు 10 హబ్బులు కూడా ప్రారంభించబోతా ఉన్నాం ముఖ్యంగా ఈ రేడియాలజీ ల్యాబ్స్లో చూసినట్టయితే అల్ట్రాసౌండ్ పరీక్షలు కావచ్చు ఆ 2D ఎక్కో పరీక్షలు కానీ ఎక్స్రే కానీ మెమోగ్రఫీ లాంటి పరీక్షలు ఉచితంగా బస్తీ వాసులకు హైదరాబాద్ బస్తీ వాసులకు కల్పించాలనే ఉద్దేశంతో ఇప్పుడున్నటువంటి టీ డయాగ్నాస్టిక్ సర్వీసెస్కు అనుబంధంగా రేడియాలజీ ల్యాబ్లను కూడా అందుబాటులోకి తెస్తున్నాం హైదరాబాద్లో 12 రేడియాలజీ ల్యాబ్లు పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది అందులో 10 రేడియాలజీ ల్యాబ్లు మొత్తం పనులు పూర్తయిపోయి ఈ నెల 11వ తేదీన 10 రేడియాలజీ ల్యాబ్లు ప్రారంభిస్తున్నాం ఇంకొక 2 రేడియాలజీ ల్యాబ్లు
మరో 10-15 రోజుల్లో పూర్తి చేసి ఆరెండు కూడా అందుబాటులోకి తెస్తాం. అంటే హైదరాబాద్ నలుమూలల కూడా మరి ప్రతి నియోజకవర్గానికి యావరేజ్ గా లొకేషన్ వైస్ చూసుకొని ఈ 12 రేడియాలజీ ల్యాబులు తెస్తా ఉన్నాం. టీ డయాగ్నోస్టిక్ సర్వీసెస్ తెచ్చాం. బస్తీ దవాఖానలు కూడా తెచ్చి ఇవాల హైదరాబాద్ ప్రజలకు ఇటు బస్తీ నుంచి మొదలుకుంటే సూపర్ స్పెషాలిటీ వరకు అద్భుతమైనటువంటి వైద్యం అందించడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. గతంలో అయితే బస్తీలను పట్టించుకున్న పాపాన బోలే. బస్తీ ప్రజలు ఆర్ఎంపీ డాక్టర్ల దగ్గరికి ప్రైవేట్ ఆసుపత్రులకు పోయి నానా ఇబ్బందులు పడ్డారు. గత కాంగ్రెస్ ప్రభుత్వం మాటలకు ఎక్కువ చేతలకు తక్కువ. వాళ్ళు ఏనాడు కూడా పట్టించుకున్న పాపానికి బోలే. ఫస్ట్ టైం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇవాళ బస్తీ దవాఖానల మీద ఫోకస్ చేసి బస్తీ ప్రజలకు వారి బస్తీల్లోనే వారికి ఉచితంగా సేవలు అందిస్తూ ఉన్నాం. 56 రకాల రక్త పరీక్షలు ఉచితంగా చేస్తూ ఉన్నాం. ఇప్పుడు ఈ 12 డయాగ్నోస్టిక్ సేవలు రావడం ద్వారా ఏమైపోద్దంటే ఈ రేడియాలజీ సేవలు రావడం ద్వారా ఎక్స్రే, అల్ట్రాసౌండ్, మ్యామోగ్రఫీ ఈ పరీక్షలు, 2D ఎకో లాంటి పరీక్షలు కూడా ఉచితంగా బస్తీ వాసులకు చేయాలనే ఉద్దేశంతోనే ఈ 12 సెంటర్లు కూడా మనం తెచ్చుకోవడం జరుగుతూ ఉంది. సో ఇట్లా గౌరవ ముఖ్యమంత్రి గారు ఫోకస్గా పనిచేస్తున్నాం. బస్తీలతో పాటు ఇప్పుడు బస్తీ దవాఖానలతో పాటు సూపర్ స్పెషాలిటీ కూడా తెస్తున్నాం. ఎందుకు ఇప్పుడు సరిపోతలేదు, గాంధీ ఓవర్లోడ్ అయింది, ఉస్మానియా ఓవర్లోడ్ అయిపోయింది. అందుకే ఈ సూపర్ స్పెషాలిటీ ఎల్బీ నగర్, సనత్ నగర్, అల్వాల్, గచ్చిబౌలి ఈ 4 సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు, దీనికి అనుగుణంగా నిమ్స్లో మరో 2000 పడకలు. ఈ 5 ఆసుపత్రులు వస్తే ఏమైందంటే హైదరాబాద్ పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఈ 5 సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులను